అనగనగా ఓ బాతు. పాపం ఆ బాతుకి నేస్తాలు ఎవరూ లేరట. అందుకని అటుగా బళ్ళలోకి వెళ్తున్న మీలాంటి బాబుని పాపని పిలిచి నేస్తం కట్టింది. ఇంతకీ బాతు భాష ఆ పిల్లలకి ఎలా వచ్చనుకుంటున్నారా? స్నేహం చేయాలే గాని భాషతో పని లేదుగా. మనుషులంతా కూడా ఇలానే స్నేహం చేయడం, ఒకరినొకరు ప్రేమించడం, సహజీవనం చేయడం చేస్తే ఈ ప్రపంచం ఓ స్వర్గంలా ఉంటుంది కదూ. బల్లోకెళ్ళే బాబుని పాపని దాలో ఒక బాత అడిగింది. బల్లోకెళ్ళే బాబుని పాపని దాలో ఒక బాత అడిగింది. పాఠం చెప్పే పంతులు గారికి పళ్ళీయడానికి వెళుతున్నామని. పాఠం చెప్పే పంతులు గారికి పళ్ళీయడానికి వెళుతున్నామని. బాతు భాషలో పాపంటే విని బాబు పకాలున నవ్వాడు. చిట్టి చేతిలో పళ్ళు పుచ్చుకొని పొట్టి కాళ్ళతో గునగున ఊగుతూ. చిట్టి చేతిలో పళ్ళు పుచ్చుకొని పొట్టి కాళ్ళతో గునగున ఊగుతూ. బాతుల్లాగే పోతున్నారే నాతో నేస్తం కడతారా అని బల్లోకెళ్ళే బాబుని పాపని దారిలో ఆ బాత అడిగింది. బల్లోకెళ్ళే బాబుని పాపని దానిలో ఆ బాత అడిగింది. నేస్తం నీతో కడితే మాకేమిస్తావో చెబుతావా బాతు. నేస్తం నీతో కడితే మాకేమిస్తావో చెబుతావా బాతు. అంటూ బాతు బాటలో పాపంటే విని బాబు పకాలన నవ్వాడు. బల్లో కెడుతూ నేస్తం కడితే దానిలో సాయం వస్తానల్లా. బల్లో కెడుతూ నేస్తం కడితే దానిలో సాయం వస్తానల్లా. ఎల్లో తామరలిస్తానల్లా బల్లో పంతులు కివ్వందంటూ బల్లోకెళ్ళే బాబుని పాపని దానిలో ఆ బాత అడిగింది. బల్లోకెళ్ళే బాబుని పాపని దానిలో ఆ బాత అడిగింది. పట్వా అంటుందేమిటి బాతు అక్క అని బాబు అడిగాడప్పుడు. పట్వా అంటే గమర్చు కాదు చక్కని బాతుల భాషరాది. పట్వా అంటే గమర్చు కాదు చక్కని బాతుల భాషరాది. బాతు భాష అని పాపంటే విని బాబు పకాలున నవ్వాడు. బల్లోకెళ్ళే బాబు పాప బాతు నేస్తం కట్టారు. బల్లోకెళ్ళే బాబు పాప బాతు నేస్తం కట్టారు. బల్లోకెళ్ళే బాబు పాప బాబు.